ఆహా, కోడిగుడ్ల పులుసు తయారీకి ముందుగా ఇలా చక్కగా టమాటాలతోని ఈ విధంగా మంచి రెసిపీని తయారు చేసుకోవాలి. మట్టి పాత్రలో ఆ తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లను చక్కగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూపి, ఉడకబెట్టిన కోడిగుడ్లను ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక్కొక్కటి అందులో వేసుకోవాలన్నమాట. చాలా బాగా ఒక్కొక్కటి వేసుకోవాలి నిమ్మలంగా. ఈ విధంగా మసాలా చింతపులుసు ఎగ్ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అందుకే స్పెషల్గా కట్టెల పొయ్యి మీద ఈ విధంగా వంట చేసుకుంటే మట్టి పాత్రలో చాలా బాగుంటుంది. ఇలా ఉడకబెట్టిన ఎగ్ కర్రీస్ అన్ని, ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఎగ్ కర్రీ తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా ఉన్నాయి. ఆహా, సూపర్. కాసేపు ఉడికితే ఎగ్ కర్రీ క్షణాల్లో రెడీ అవుతుంది. ఆ తర్వాత ఇందులో అన్నద్దు కొన్ని మిరియాలు ఇలా చక్కగా చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ కర్రీ, మసాలా కర్రీ మస్తు ఉంటుంది. ఎగ్ ఘాటు సూపర్గా ఉంది. ఒక్కసారి కలబెట్టి ఎగ్ ఎగ్ చూపి చూస్తే తినాలనిపిస్తుంది. గంట చూపి లే. ఎగ్ చాలా స్మార్ట్గా స్పైసీగా ఉడికింది. ఇంకో ఎగ్ కూడా చూపి. ఆహా, చాలా బాగా ఉడికింది. సో నైస్, సూపర్గా వచ్చింది కర్రీ. ఇలా చక్కగా ఎగ్ రెసిపీని చేసుకోవచ్చు అన్నమాట.